హలో అండి, మీ అందరికీ. ముందుగా ఆలుగడ్డలు ఉడికించాను చూడండి. పావు కేజీ మెత్తగా ఉడికించి పొట్టు తీసి నీట్గా చేసి పెట్టాను. అలాగా రెండు ఉల్లిగడ్డలు, ఐదు పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టాను. అలాగే పెద్ద పచ్చిమిర్చీలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఆలుగడ్డలని మెత్తగా ప్రెస్ చేసుకుందామండి, మెత్తగా అయిపోతాయి. అలాగే కొద్దిగా శనగపిండి తీసుకున్నాను చూడండి. ఒక కటోర శనగపిండి తీసుకున్నాను. అందులో అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ మిర్చి పౌడరు, చిన్న స్పూన్తో కొద్దిగా సోడా, ఒక స్పూన్ మసాలా, కొద్దిగా ఓమ చిటికెడు వేసాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనం మిర్చిలకి ఎలా కలుపుకుంటామో అలాగే సేమ్ కలిపేసుకోవాలి. ఒకేసారి వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఉండలు ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టేసుకుందాం. ఆలోపు పిండి నానుతుంది. ఆలూ ఫ్రై చేసుకుందాం చూడండి. ఆలుగడ్డలన్నీ ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఆలూ ఫ్రై చేసుకుందాము. కట్ ఆయిల్ వేసాను, పోపుకు సరిపోయేంత పచ్చిమిర్చిలు కూడా వేసాను. పచ్చిమిర్చిలు ఫ్రై అవుతున్నాయి, ఉల్లిగడ్డలు వేస్తున్నాను. అలాగే అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కరివేపాకు కట్ చేసి పెట్టినవి అన్నీ వేసేసి పోపులో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ పేస్ట్ ఉంది కదా, అందులో వేసిద్దాము. వేసేసి పైనుండి అర స్పూన్ మిర్చి పౌడరు, అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ మసాలా, అలాగే కొద్దిగా పుదీనా సన్నగా తరుక్కోవాలి. పక్కకు దింపుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలిపి పక్కకు పెట్టేసుకుందామండి. ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పొయ్యి పైన పెట్టి, స్టవ్ పైన పెట్టి ఇప్పుడు చల్లారబెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. చూసారా, ఉండలు చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఆయిల్ వేడి పెడదాము చూడండి. ముక్కుట్లో ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడి అవుతుంది. ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టాం కదండి, ఆలూ బొండాలు చేసాం కదా. ఇప్పుడు ఆలూ బొండాలు శనగపిండిలో ముంచి ఆలూ బొండాలు చేద్దామండి. ఒక్కొక్కటి ముంచి ఇలా ఆయిల్లో వేసేసినామంటే బొండాలు ఫ్రై అవుతాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి, అన్నీ ఆలూ బొండాలు చేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు పొడుగ్గా కొంచెం పచ్చిమిర్చిలు అలాగే ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మిర్చీలు అలాగే ఫ్రై చేసుకొని తీసేసుకుందాం ఆయిల్లో నుండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పక్కకు పెట్టేసుకొని సాల్ట్ చల్లుకుందాం. దానిపైన సాల్ట్ చల్లిన తర్వాత చూడండి, ముక్కుడు పక్కకు పెట్టేద్దాం, దించేద్దాం. స్టవ్ పైన ఉండి దించిన తర్వాత నేను 8 బన్నులు తీసుకున్నాను చూడండి. డబుల్ రొట్టె కూడా అంటాము. ఇప్పుడు స్టవ్ పైన మన దోశల పిండం పెట్టాను చూడండి. దోశల పిండం పెట్టి ఆయిల్ కూడా వేసాను. ఈ బన్నులన్నీ ప్యాన్ పైన ఇలా పెట్టేసి కాల్చాలండి. మంచిగా వేడేలాగా అవి కాలినాయి అంటే మంచిగా స్మూత్గా మంచిగా టేస్ట్ వస్తాయండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఇలా కాల్చుకుంటే మళ్ళీ ఒకసారి అటు సైడ్ తింపేసేయాలి అన్నీ. చూసారా, ఒక్కొక్కటి కొద్దిగా నల్లగా కాలిందండి, కొద్దిగా వైట్గా తీసుకోండి. ఇలా చేతిలో పట్టుకున్నాను చూడండి. అలా దానిపైన గరం మసాలా చల్లుకోండి. చల్లిన తర్వాత ఈ ఆలు బొండం తీసుకొని మళ్ళీ పైన ఒకటి బన్ను ఇలా పెట్టేసేయండి. దీన్ని పావు బాజీ అని కూడా అంటారండి. మహారాష్ట్ర వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. మనమైతే బన్ను బొండా అని కూడా అనొచ్చు, డబుల్ రొట్టె ఆలు బొండా అని కూడా అనొచ్చు. చాలా బాగుంటాయి తినడానికి. పిల్లలు అందరూ ఎవరైనా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పుడప్పుడు స్నాక్స్కి ఇలా చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.